బీసీ కుల వృత్తులకు 100 రూపాయల లోన్ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేవలం బీసీలో 119 ఉపకులాలు ఉండగా అందులో 14 కులాలను మాత్రమే అర్హులుగా చేర్చడం అనే జరిగింది ముఖ్యంగా బీసీ బీగా ఉన్నటువంటి దూదేకుల 100 భాషలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది దూదేకుల 100 భాష సభ్యులు ఉండటం జరిగింది వీరు బ్యాండ్ వాయిస్తూ పరుపులు చేసుకుంటూ కూలీలుగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ పల్లె ప్రాంతాలలో వీరు నివసించడం అనే జరుగుతున్నది అయితే వీరు వృత్తిగా కుల వృత్తిగా దూది ఏకి పరుపులు చేయడం అలాగే బ్యాండ్ భజంత్రులు కొట్టుకొని అతి దుర్భర స్థితిలో జీవిస్తున్నటువంటి మేము మా యొక్క దూదేకుల కులాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రకటించినటువంటి బీసీ 100 రూపాయల కుల వృత్తుల జాబితాలో చేర్చాలని మేము ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతున్నది అలాగే ఇప్పటివరకు మేము ప్రతి ఎలక్షన్ లో తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ప్రతి ఎలక్షన్ లో మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ఎలక్షన్ లో మేము పాజిటివ్ గా వాళ్ళకు స్పందిస్తూ రావడం అనే జరుగుతున్నది కాబట్టి మమ్మల్ని భవిష్యత్తులో మా యొక్క ఓటు బ్యాంక్ యొక్క అవసరం ఉండాలి అనుకుంటే మాత్రం మమ్మల్ని మా యొక్క బీసీ జాబితాలో ఆ 100 రూపాయల జాబితాలో చేర్చాలని కోరుతున్నాం లేని ఎడల మేము జాతీయ సంబంధించినటువంటి 100 భాషలమంతా ఏకమై రేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడటమే జరుగుతున్నది దయచేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారికి అలాగే బీసీ కమిషన్ చైర్మన్ వకలవరణ కృష్ణమోహన్ రావు గారికి మేము తెలియజేస్తున్నటువంటి విన్నపం ఏమనగా దూదేకుల వారిని ఈ యొక్క బీసీ జాబితాలో చేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం జై దూదేకుల జై దూదేకుల।